హలో, అందరూ బాగున్నారా? సూపర్. అయితే ఇక్కడ ఒక గంట ఉంది కదా, దాని కానీ మీరు ప్రెస్ చేశారనుకోండి, నా వీడియోస్, నా అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మర్చిపోకండి. హాయ్, దిస్ ఇస్ యువర్ హోస్ట్ నిఖిల్ విజయ్ సింహ అండ్ వీఆర్ బ్యాక్ విత్ వన్ సూపర్ ఆసమ్ ఎపిసోడ్ అన్నమాట. అమ్మా, లాస్ట్ వీక్ ఈ డైలాగ్ నన్ను చెప్పనివ్వలేదు కొన్ని అనివార్య కారణాల వల్ల. సో ఈ వీక్ చెప్పినందుకు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఛానల్ నాది అని నాకు ఇప్పుడు మళ్ళీ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం బోన్ చేయడానికి ఇక్కడికి వచ్చాము, కృష్ణపట్నం హోటల్కి. కాకపోతే యూ నో యాక్టర్స్, యు నో లైక్ హౌ యాక్టర్స్ ఆర్. వన్ అవర్ అయింది ది అమేజింగ్ యాక్టర్ నందు అన్న ఇంకా రాలేదు. సో ఆయన, ఆ పెద్ద మనిషి కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సో ఆయన వచ్చిన వెంటనే మనం ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము, అసలు ఏం తినబోతున్నాము అన్ని లెట్స్ వెయిట్ అండ్ వాచ్. హాయ్. హాయ్, హలో అందరికి నమస్కారం, వెల్కమ్ టు దిస్ కాస్కో నిఖిల్ ఛానల్. మనం అసలు నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, గంట నుంచి. వన్ సెకండ్, బై ద వే, కళ్ళద్దాలు పెట్టుకున్న స్టైల్ అనుకోకండి భయ్య, డార్క్ సర్కిల్స్. వీడు మేకప్ కూడా పెట్టలేదు మనకి. బేసికల్ అంటే గెస్ట్ గా పిలిచాము, ఇక్కడికి వచ్చాము, భోజనం చేద్దాం అని చెప్పడం తప్ప ఓ మేకప్ పెట్టాలి, ఓ హెయిర్ స్టైలిస్ట్ ని పెట్టాలి, సరే అందరిని కొద్దిగా బాగానే ప్రమోట్ చేద్దాం వీడిని, అసలు అలాంటి ప్రతి వీడియోలో పక్కన రెడీ అయ్యి వచ్చాడు. ప్రతి వీడియోలో పక్కన రెడీ అవడం తప్ప ఏ రోజున నా మొహం నేను సరిగ్గా చూపించుకున్నాను. గురు చూపించుకున్నావు గురు, నువ్వు మామూలుగా లేవు, అందంగా ఉన్నావు. ఇగో మేకప్ కనిపిస్తుంది, తెగుద్ది. బట్ ఎనీవేస్, నందు అన్న ఇస్ హియర్. హాయ్ నందు అన్న. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? సూపర్ డూపర్. సరేలే, వచ్చిందే లేట్, నాకు ఆకలి వేస్తుంది, ఆర్డర్ చేస్తావా? చలో ఆర్డర్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ కృష్ణపట్నంలో వెజ్ బాగానే ఉంటుంది. ఓ, బై ద వే, యువర్ గోట్, ఐ మీన్ యువర్ వెజిటేరియన్ కదా? యా. మీకు పెద్దగా ఆర్డర్లో ఏముంటే నేను నాకు కావాల్సింది చెప్పాడా భయ్య? మనకు వెజిటేరియన్లో గుత్తంకాయ కూర, ముద్దపప్పు, రెండకాయ కూర, బెండకాయ వేపుడు, దొండకాయ వేపుడు, కాకరకాయ, తీపి కూర, ఆకాకరకాయ కూర, పులిహోర, దోసకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, ఉల్లిపాయలు వేసినటువంటి గోంగూర పచ్చడి, రసం, మిరియాల రసం, టమాటా రసం, కాకుండా మజ్జిగ పులుసు, తీపి ముక్కల పులుసు ఒకటి, గుమ్మడికాయ పులుసు. ఓకేనా? ఇంకొన్ని ఏమని చెప్పనా? ప్రస్తుతానికి అవి తీసుకురండి. వెజిటేరియన్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈయన వెజిటేరియన్లో ఎన్ని ఉన్నాయని నాకు చెప్పేదాకా నాకు ఇంకా ఉన్నాయి చెప్పు. ఫస్ట్ అవి కానిద్దాం గురు. పులిహోర మర్చిపోకు భయ్య, బాగా పెట్టిన పులిహోర. పులిహోర, పులిహోర కలపడం తప్ప పులిహోర తింటాం తెలియదు కదా. ఓకే, గాట్ ఇట్, గాట్ ఇట్. పర్లేదు భయ్య, ఇవి తీసుకొచ్చాను ప్రస్తుతం. పులిహోర కలిపే వాళ్ళతో మనం పులిహోర గురించి ఏం మాట్లాడతాం, మీ ఐటమ్స్ తీసుకొచ్చాను ప్రస్తుతం. నాకు కూడా నాన్ వెజ్లో ఉన్న ఒక మంచి 10 ఐటమ్స్ ఏమైనా తీసుకొచ్చేసండి. ఓకేనా? సో బేసిక్గా మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే వెజ్ వెర్సెస్ నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్ రిప్రజెంటేటివ్గా నేను, వెజ్ రిప్రజెంటేటివ్గా దిస్ లేట్ కమర్ ఆఫ్ ది షో, బీఏ వీగన్, బీఏ వీగన్ అన్నట్టు ఈయన చేయబోతున్నాము. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో బేసిక్గా నా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి ఇక్కడ, అండ్ హిస్ వెజిటేరియన్ ఇస్ ఆల్సో హియర్. వెజిటేరియన్ కూడా ఉంది. వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ భయ్య, దిస్ ఈ వెజిటేరియన్ ఆల్సో ఎమోషన్. ఓకే, మీరు కూడా వెజిటేరియన్ లవర్స్ అయితే కింద లైక్ చేయండి, నాన్ వెజ్ లవర్స్ అయితే కింద కమెంట్ చేయండి. డిస్లైక్ చేయండి. నో, చూద్దాం భయ్య, ఇది ఒకటి హైలైట్ ఉంటుంది. ఓకే, ఓకే, వెజిటేరియన్ లవర్స్ లైక్లు పెట్టండి, నాన్ వెజిటేరియన్ లవర్స్ డిస్లైక్ చేయండి గురు నా వీడియోకి. వెజిటేరియన్స్ లవర్స్ అయితే లైక్లు పెట్టండి, నాన్ వెజిటేరియన్ లవర్స్ అయితే కమెంట్ చేయండి. ఎగ్జాక్ట్లీ. ఓకేనా? సో ఇప్పుడు నాకు మస్తు ఆకలే. ఏంటి, ఎంత పిండుతావు? నిమ్మకాయలన్నీ దానికే పిండాలి, నువ్వు దీని మీద పిండుకుంటావు. సో ఇక్కడ వి హ్యావ్, యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్, ఇక్కడ వెజిటేరియన్ ఐటమ్స్, ఇక్కడ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఉన్నాయి. సో మా ఇద్దరిలో ఎవరు ఐటమ్స్ అన్ని ఫినిష్ చేస్తారనేది చూడాల్సిన విషయం. ఓకేనా? Yes. రెడీ నందు? ఏమైనా నువ్వు ఏమైనా ఓచున్నాయి గీతక్కకి కానీ ఎవరికైనా చెప్పాలనుకుంటున్నావా దీనికి ముందు? దీనికి సంబంధించి నాకు ఎటువంటి కడుపు నొప్పి వచ్చినా ఏమైనా సరే దానికి సంబంధించిన మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్ని మన నిఖిలే భరిస్తాడని చెప్పి నేను నిఖిల్ మీద ప్రమాణం చేసి మరీ చెప్పాను. ఒట్లేసుకుంటూ పోండి నా మీద. ఆయన వేసిండు ఫస్ట్ ప్రదీప్, శ్రీముఖేసింది ఒట్లు వేసి అందరూ అంత కర్మ స్థితితో నా మీద ఒట్లేయండి. ఏదో రోజు పోతాను అట్లనే పైకి. నిమ్మకాయ కావాలన్నాగా? ఫస్ట్ ఏందో స్టార్ట్ చేద్దాం నందు. సూపర్ సూపా? నేను పెద్ద సూప్ ఫ్యాన్ కాదు గురు, కానీ మరి పెట్టారు కాబట్టి తినాలేము. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ సూప్. ఓకే, అంటే ఎవరు ఫాస్ట్గా ఇది అవుతారనా? ఏంటి గురు ఎక్స్ప్రెషన్ ఇచ్చా మధ్యలో? అది నాన్ వెజ్, అది నాన్ వెజ్. నిజంగానా? ఏ, అది మటన్ అన్న. సరే, ఇది పక్కకు పెట్టేద్దాం. అయితే నాకు వాటర్ కావాలి కొంచెం. ఎందుకు? ఎందుకేంటి? అది మొత్తం అగ్రహారం మంటగలిసిపోద్ది ఇది బయటికి వెళ్తే కనుక. అవునా? అరే ఒకసారి రండి రా శశి, రండి, ఇంకా ప్రాంక్ చేసింది చాలా, అందరం రండి.
ఈ అమ్మ మొదలు పెట్టడమే ఇది ఎక్కడ పెంట. ఎస్ సక్సెస్. నాన్ వెజిటేరియనా? వెజ్. అది మరి ఏంది నువ్వేం తిట్టిట్టు అంటున్నావు? నీకు తెలుసా ముందే ఇది? ఇంకమ్మా నేను ఇదేంటో అయ్యా మొదలు పెట్టడం మొదలు పెట్టడం తినేసానేమో అనుకుంటున్నా. నైస్ బాగుంది. కాదు ఇది రసం. ఇది ఎలా ఉందంటే రసంలా ఉంది యాక్చువల్లీ. తిందామా మాట్లాడుకుందామా? తిందామా మాట్లాడుకుందామా అంట. సో ఫుడ్ చాలా బాగుంది, మేము అందరం ఆకలి మీద ఉన్నాము. అండ్ ఆల్సో నువ్వు, నేను మూవీ ట్రైలర్లో ఒక షార్ట్ చూసాను గురు. చెప్పు గురు. రైట్ సైడ్ వేసుకుంటారా? సెంటర్లో వేసుకో. సెంటర్లో అయితే మరి మొహాల్ లాస్ట్ ఏదైతే ఉందో నేను స్వైప్ అప్ చేయడానికి ముఖ్యమైన కారణం గీతాకి రియాక్షన్. షాక్. నీకు తెలుసా గీత అని అసలు నేను థియేటర్కల్ ట్రైలరు లాంచ్ రోజు గీత ఇంకో షోలో ఉంది. సో తను లాంచ్కి రాలేకపోయింది. సో ఆబ్వియస్లీ యూట్యూబ్లో వచ్చిన వెంటనే చూస్తుంది కదా. లేదు లేదు ఐ వాంటెడ్ టు సియర్ రియాక్షన్. నువ్వు చూడకే నేను ఇంటికి వచ్చిన తర్వాత పెడతానని చెప్పి ఆపేశాను. నా లాంచ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ల్యాప్టాప్లో పెట్టి ఐ న్యూ దట్ షీ విల్ బి షాక్ టు సీ దిస్. ప్రపంచంలో ఎవరైనా షాక్ అవుతాడు అది చూస్తే. సిగ్గు లేకుండా చేసింది నేను ఒక్కడనే. అది చూ చేస్తున్నప్పుడు అనిపించలేదు కొంచెం భయం అన్నా వేస్తుంది కదా. 70mm స్క్రీన్ మీద స్క్రిప్ట్లో ఉంది కానీ మొత్తం బట్టలు మొత్తం ఇప్పేసి ఓన్లీ ఇన్నర్తో లేదు లుంగితో ఉంది. దాన్ని నెక్స్ట్ లెవెల్ చేయాలి మనం ఏదన్నా రాజు అంటే ఆ క్యారెక్టర్ అంత ఎడ్డోడు వాడు. డే వన్ ఆఫ్ షూట్లోనే గుడ్సలో ఇంకో రెండు మూడు సీన్లు ఉన్నాయి. లుంగి కట్టుకుంటుంటే హీరోయిన్ వస్తే లుంగి జారిపోవడం మళ్ళీ కట్టుకోవటం. మరి ఇదేంటి ఇంత కకృతిగా తింటున్నాడు అని అనుకుంటారేమో భయ్య. బేసికల్లీ మన గ్రైండర్ మంచి స్ట్రాంగ్ గ్రైండర్ అన్నమాట. డైట్ చేసి తగ్గుదాం అనుకుంటున్నాం నెక్స్ట్ సినిమాకి, బట్ ఇలాంటి చీటింగ్ చేసే అవకాశాలు వచ్చినప్పుడు ఇలా చేస్తూ ఉంటుంది. డైట్ చేసి తగ్గుదాం అనుకున్నాం నెక్స్ట్ సినిమాకి. ఆ లాస్ట్ థియేటర్కల్ ట్రైలర్లో మీరు ఏ షాట్ అయితే చూసారు అది ఆ సినిమాకి అలా కావాలండి. ఈ నెక్స్ట్ సినిమాకి నేను చెప్పేది ఇప్పుడు హౌ వాజ్ ద ఎంటైర్ వర్కింగ్ విత్ ఐ మీన్ మీ ప్రొడక్షన్ టీమ్. ఇవాళ ఏదైనా ఒక ఎక్స్ట్రాడినరీ సీన్ చేసాం అనుకో, ఇప్పుడు లెట్స్ సే మన థియేటర్కల్ ట్రైలర్లోనే లాస్ట్ షాట్ ఉంది, అది చేసిన వారంటే ఫుల్ రెస్పాన్స్. అసలు చూసుకుని నవ్వుకుని నవ్వుకుని చచ్చిపోయాం అందరం ఫుల్. ఈ అమ్మ అనుకునేది వచ్చింది వాళ్ళు చాలు ప్యాకప్ అని చెప్పి. దావత్ మామూలు దావత్ కాదు, దోస్తులందరికీ దావత్ అనేది అసలు ఫస్ట్ మేం చేసుకునేటోళ్ళం అనమాట. చెప్తున్నాగా 100 రూపాయలు సినిమా బడ్జెట్ అయితే 20 రూపాయలు మా పార్టీలో. హార్స్ రైడింగ్. హార్స్ రైడింగ్. హౌ వాస్ హార్స్ రైడింగ్? ఇట్ ఇస్ డిఫికల్ట్ నో. రాహుల్ రామకృష్ణ వాయిస్ యాక్చువల్లీ ఆ ప్రాపర్ ఫీల్, ఆ బాద్షాకి కేవలం వచ్చిన అందం హార్స్తో పాటు రాహుల్ రామకృష్ణ అన్న. రాహుల్ రామకృష్ణ అన్నని హార్స్ని ఇక్కడ ఫోటో వేసుకోండి. ఓకే వేసుకోండి. మళ్ళీ నిజంగా రాహుల్ రామకృష్ణ వాయిస్ ఒకటి బాగుంది అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు రాహుల్ రామకృష్ణ. అదొకటి అయితే ఇంత స్పెషల్ మెన్షన్ ఎందుకంటే రాహుల్ రామకృష్ణని నెక్స్ట్ ఒక ఎపిసోడ్లో పిలవబోతున్నాడు. ఇది చూసి రాహుల్ రామకృష్ణ అర్థమైంది. నాకు ఆ థాట్ కూడా రాలేదన్న. నాకు ఆ థాట్ కూడా సరే నిజంగా రాలేదు. అయితే మనది మగధీర బడ్జెట్ కాదు బంగారం. అంటే ఇప్పుడు పెద్ద హీరోలు వేరు, నాలాంటి బుడ్డ హీరోలు వేరు. ఇంకేం కావాలి చెప్పు నీకు లైఫ్లో. తింటూనే ఉన్నాడు. హిట్ కావాలి రా. హిట్ కావాలి. హిట్. గైస్ యూ షుడ్ వాచ్, యూ షుడ్ ఎవ్రీబడి వాచ్ దిస్ సవారీ. అంటే అవుట్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే మా వాడికి హిట్ కావాలి బాబా. ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు. అనలేదు హిట్ తప్ప అన్నీ ఉన్నాయి. హిట్ కొట్టాలి. అయితే మంది బేసికల్లీ గుర్రం ఎక్కి నడిపే సవారీ కాదు భయ్య. గుర్రం పైన చిన్నపిల్లల్ని ఎక్కించుకుని పక్కన నడుచుకుంటూ వెళ్ళే సవారీ మంది. చిన్న బడ్జెట్ ఏమనుకోకే. ఈసారికి అలా అడ్జస్ట్ అవ్వు. హిట్ వచ్చాక గుర్రం ఎక్కి సవారీ చేస్తాం ఇంకో సవారీ టూలో. ఈసారికి నువ్వు అలా అడ్జస్ట్ అవ్వు చెప్తున్నా. చిన్న సినిమా ఒకటి సవారీ అని చేసుకున్నాను. థియేటర్కల్ ట్రైలర్ బాగుంది, రెస్పాన్స్ బాగా వచ్చింది. ఏ యునో వాట్, యాక్చువల్లీ మన 1 ట్రెండింగ్కి వెళ్ళింది యూట్యూబ్ ఇండియా. సో అంటే దాన్ని బట్టే రెస్పాన్స్ బాగుందని మీ అందరికీ తెలుసు. పాటలు సూపర్ హిట్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన దోస్తులందరికీ దావత్ ఇస్తా పెద్ద హిట్. అది హిట్ అయింది, అదొకటే హిట్ అయిపోతుంది. మా సాంగ్ హిట్ అయింది అనుకున్నాం. తర్వాత ఒక రొమాంటిక్ డ్యూయట్ వచ్చింది ఉండిపోవాలి ఇలా. భయ్య తలుపుతున్నాడు చూసావు వెనకాల. బాగా కనెక్ట్ అయ్యాడు. నువ్వు అవ్వలేదా ఏంటి? నువ్వు అయ్యావు కదా. అబ్బే మనకు అసలు మనం రొమాంటిక్ ఏంటి చూసాం. ఏంటి ద మోస్ట్ ఎలిజిబుల్ కపుల్ కదా మీరు కూడా. అది అది వేరు. ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకేం రొమాంటిక్. మనోడు వెజ్ వర్సెస్ నాన్ వెజ్ కాంపిటీషన్, నువ్వు పొద్దున్నేం తిని రాకు తోపు తుర్రంలా మాట్లాడాడు. ఏదీ ఫినిష్ చేయలేదు మనోడు బేసికలీ.
చికెన్ మటన్ సూపు అన్నీ అలాగే వదిలేశాడు. మనం చూస్తే కనుక వెజిటేరియన్ ఐటమ్స్ అన్నీ ఫినిష్ చేశాను భయ్య. ఇగోండి ఆడి మీద ఒట్టేసి చెప్పాను నేను తినేస్తానని. అదే ఎలా ఉన్నట్టు సచ్చిపోయిన సచ్చిపోయిన మనిషిలాగా మూమెంట్ బాగానే తిన్నావుగా కొంచెం ఎనర్జీ పోయి. భయ్య దీన్నే భుక్తాయసం అంటారు, అంటే బాగా తిన్నాక వస్తూ ఉంటుంది. అసలు యాక్చువల్లీ హీరోయే లేట్ అనుకుంటే హీరోయిన్ కూడా చాలా లేట్గా వచ్చింది. సో ఇలాగే అను మొత్తం యాక్టర్స్ అందరు దా వై యూ విల్ ఆల్వేస్ సిట్ హియర్ సిట్ బిసైడ్ దిస్ మ్యారీడ్ మ్యాన్ దిస్ ఓల్డ్ మ్యారీడ్ మ్యాన్ వి హావ్ డెజర్ట్ యు వాంట్ యా యు ఆల్రెడీ ఏట్ సో ఐ వాంట్ టు ఆస్క్ యు వన్ క్వశ్చన్ ఓకే యా హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ దిస్ దిస్ నందు అన్న దిస్ ప్యాషనేట్ యాక్టర్ దిస్ డిసిప్లిన్ ఓ మై గాడ్ స్వీట్ హార్ట్ సచ్ డెడికేటెడ్ పర్సన్ బట్ ఆనెస్ట్లీ హిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ యాక్టర్స్ ఐ హావ్ ఎవర్ సీన్ 7th ఆఫ్ ఫెబ్ సవారి వస్తుంది భయ్యా. మీకు మా పాటలు మన సినిమాకి సంబంధించిన ట్రైలర్ టీజర్ అన్నీ నచ్చితే కనుక ఖచ్చితంగా వచ్చి థియేటర్స్లో సవారీని చూసి పెద్ద హిట్ చేయాలని చెప్పి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇద్దరు మంచిగా ఇలాగే సినిమాలు చేస్తూ థ్యాంక్ యూ హిట్ కొట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే గివ్ ద బిగ్ థమ్స్ అప్ గివ్ ద బిగ్ థమ్స్ అప్ అండ్ ఆల్సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నిఖిల్ నేసుకోండి ఇప్పుడే లైక్ చేయండి and 7th of february ki sawari chudandi and also don't forget to subscribe to cast go